ఓం నమః శివాయ. ఈరోజు ఆ పరమేశ్వరుని కృప వల్ల మొన్న జరిగినటువంటి మండల ప్రాదేశిక ఎన్నికలు అయితేనేమి జిల్లా ప్రాదేశిక ఎన్నికలు అయితేనేమి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఊహించని విధంగా అంటే ప్రతిపక్షాలు ఊహించలేనంతగా అత్యధికమైనటువంటి దాదాపు 95% స్థానాల్లో 95% ఓట్లు సాధించి అత్యధిక మెజారిటీతో అన్నీ జెడ్పీటీసీ స్థానాలైతేనేమి అన్నీ జెడ్పీ చైర్పర్సన్స్ అయితేనేమి మండల పరిషత్ మండల అధ్యక్షులైతేనేమి ఎంపీటీసీలు అయితేనేమి దాదాపుగా 95% పైచీలకు మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఘన విజయం సాధించి ప్రతిపక్షాలు ఊహించని విధంగా వాళ్ళకు షాక్ ఇచ్చిందని చెప్పేసి ఈ రోజు మనవి చేస్తున్నా. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అయితేనేమి తర్వాత మా స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారం వల్ల అయితేనేమి అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రాదేశిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ఒక ముఖ్యంగా నేను ఒకటే ప్రతిపక్షాలకు మనవి చేస్తున్నా. ఇప్పటి నుంచైనా ఈ రోజు నుంచైనా కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ అయితేనేమి భారతీయ జనతా పార్టీ అయితేనేమి వారు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాకుండా ఇక ముందు కూడా రాబోయే ఎన్నికలు అయితేనేమి భవిష్యత్తులో ఇదే మల్లికార్జున స్వామి యొక్క అండదండలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు ఎల్లవేళలా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని పాడు వేడుకుంటాను. జై జగన్. ఓం నమః శివాయ. ఈరోజు ఆ పరమేశ్వరుని కృప వల్ల మొన్న జరిగినటువంటి మండల ప్రాదేశిక ఎన్నికలు అయితేనేమి జిల్లా ప్రాదేశిక ఎన్నికలు అయితేనేమి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఊహించని విధంగా అంటే ప్రతిపక్షాలు ఊహించలేనంతగా అత్యధికమైనటువంటి దాదాపు 95% స్థానాల్లో 95% ఓట్లు సాధించి అత్యధిక మెజారిటీతో అన్ని జెడ్పీటీసీ స్థానాలైతేనేమి అన్ని జెడ్పీ చైర్పర్సన్స్ అయితేనేమి మండల పరిషత్తు మండల అధ్యక్షులైతేనేమి ఎంపీటీసీలు అయితేనేమి దాదాపుగా 95% పైచీలకు మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఘన విజయం సాధించి ప్రతిపక్షాలు ఊహించని విధంగా వాళ్లకు షాక్ ఇచ్చిందని చెప్పేసి నేను ఈరోజు మనవి చేస్తున్నా. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అయితేనేమి తర్వాత మా స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారం వల్ల అయితేనేమి అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రాదేశిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ఒక ముఖ్యంగా నేను ఒకటే ప్రతిపక్షాలకు మనవి చేస్తున్నా. ఇప్పటి నుంచైనా ఈ రోజు నుంచైనా కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ అయితేనేమి భారతీయ జనతా పార్టీ అయితేనేమి వారు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాకుండా ఇక ముందు కూడా రాబోయే ఎన్నికలు అయితేనేమి భవిష్యత్తులో ఇదే మల్లికార్జున స్వామి యొక్క అండదండలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు ఎల్లవేళలా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని పాడు వేడుకుంటాను. నియోజకవర్గంలోని ఎంతో మంది ప్రతిపక్ష పార్టీ నాయకులు మా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారి గురించి ఆయన ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతి గురించి ఎన్నో అవాకులు చవాకులు పేరారు. వాళ్ళందరికీ కూడా చెంపపెట్టు మాదిరిగా ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ యొక్క ఫలితాలు నిరూపించాయి. ఈ ప్రజాక్షేత్రంలో ప్రజాతీర్పు ఎంతో బలమైనది. వారి ఓటుతో ఈరోజు మా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారి నాయకత్వాన్ని వాళ్ళు తెలియజేశారు. ప్రజలకు ఎమ్మెల్యే గారు ఎంత చేరువలో ఉన్నారనేది ఈ యొక్క గెలుపు నిదర్శనంగా నిలువెత్తు నిదర్శనంగా చూపబడిందని ఈ విధంగా తెలియజేసుకుంటాం. అలాగే శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి వారి కృపా కటాక్షములు మా ఎమ్మెల్యే గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళ తోడుండి వారు వైసీపీ ప్రభుత్వానికి ఎంతో తోడ్పాటుగా ఉండాలని చెప్పి మేమందరము వారి కృతజ్ఞతగా ఈరోజు 101 కొబ్బరికాయలను శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి వారులకు సమర్పించడం జరిగింది. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ప్రాదేశిక ఎన్నికల సందర్భముగా ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ ఎలక్షన్ కమిషన్ ద్వారా కూడా ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా న్యాయం అనేది అధికార పార్టీ పక్షానే ఉండి
సీసీఆర్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీపాద చక్రపారెడ్డి గారి నాయకత్వాన జరిగిన అభివృద్ధి పనుల మేర ఎంతో ప్రతిపక్షాలకు తావు లేకుండా అన్ని సీట్లు ఏకపక్షంగా కైవసం చేసుకొని ఘన విజయం సాధించిన సందర్భముగా ప్రజలందరికీ ఓట్లేసి ప్రజలు గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మా ఎమ్మెల్యే గారికి ఈ ప్రభుత్వానికి ఎల్లవేళలా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులతోటి సుభిక్షంగా పరిపాలన కొనసాగించాలని మనస్ఫూర్తిగా మా కార్యకర్తలందరం కూడా కోరుతున్నాం। జై శిల్పా, జై జై శిల్పా, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, జై శిల్పా, జై జై శిల్పా, జై జగన్। కొడనే కాని కాని ఇక్కడ ఏంటండి जय जगन, जय जगन, जय जगन, जय हिंद।